నేను అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్. ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు దీర్ఘకాలిక చర్యలు మన వారిద్దరం మాట్లాడారు ప్రముఖులు. ఇప్పుడు అంటే ఒకవేళ జలుబు చేస్తేనో లేకపోతే చలిగాలి చెవుల్లోంచి ముక్కుల్లోంచి వెళ్తేనో ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే పసిపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి మా రిపోర్టర్స్ రిపోర్టింగ్ చేశారు సార్ ఇప్పుడే. అంటే మురికి నీళ్ళు ఇళ్లలో కూడా వచ్చాయని, దాంట్లో తిరిగితేనో ఆ గాలి పీలిస్తేనో ఇంకేదో. అంటే ఇమ్మీడియట్గా వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇమ్మీడియట్గా వచ్చే జబ్బులు ఏంటి, దాని నివారణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సో బేసిక్గా ఈ టైంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ విపరీతంగా పెరిగిపోతాయండి. యాజ్ ఇట్ ఈస్ మన కోవిడ్ ఇంకా మన కేసులు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. కోవిడ్ ఎలాగో అలాగే ఉంది. ఈ స్టాగ్నేషన్ వాటర్ వల్ల మనకు వచ్చే డెంగ్యూ ఫీవర్లు ఆల్రెడీ ఉన్నాయి. అవి కాకుండా మనకి మామూలుగా వచ్చే ఈ సీజన్ తో పాటు వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ విపరీతంగా ఉంటాయండి. కామనెస్ట్ కామన్ కోల్డ్ వైరసెస్ అండి. చాలా మంది వైరసెస్ ని ఇన్ఫెక్షన్స్ అనుకుని యాంటీబయాటిక్స్ తీసేసుకుని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటుంటారు వాళ్ళకి వాళ్ళు. సింపుల్ చిట్కాలు అండి, స్టీమ్ ఇన్హలేషన్ కానీ, కొంచెం లూక్ వార్మ్ వాటర్ తాగడం వల్ల కానీ, జనరల్ గా హై డోస్ ఆఫ్ వైటమిన్ సి తీసుకోవడం వల్ల కానీ, ఇలాంటివి తీసుకోవడం వల్ల జనరల్ గా బాడీ ఇమ్యూనిటీని మనం పెంచుకోవచ్చు. రెండోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి జలుబు ఇన్ఫెక్షన్ కాదు, ప్రతి జలుబు సైనస్ ప్రాబ్లం కాదు. మనం జాగ్రత్తగా కనుక ఉంటే మనకు వచ్చే మన ఇమ్యూనిటీని మనం పెంచుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ మన తక్కువ. కానీ ఒకసారి వచ్చింది అంటే స్టీమ్ ఇన్హలేషన్ అండ్ మన ఓల్డ్ జలనీతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మాకు అదొక అంటే ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అయిపోయింది. మన ఓల్డ్ జలనీతి ఏదైతే యోగ క్రియ ఉంటుందో జలనీతి, దాంతో కనుక మనం నోస్ రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటే నోస్ లో ఉన్న పిహెచ్ ఎసిడిక్ పిహెచ్ నుండి ఆల్కలైన్ పిహెచ్ కి మారి నోస్ లో వైరసెస్ కానీ బ్యాక్టీరియాని కానీ ఉండకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇవి చాలా చిన్న చిన్న చిట్కాలండి, కానీ ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. అంటే ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం నుంచి డాక్టర్లు ఇంటింటికి తిరిగే పరిస్థితి లేదు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా మరి పూర్తి స్థాయిలో రోగులు ఎక్కువగా ఉన్నారు, బెడ్స్ కూడా లేవు. కాబట్టి చాలామంది ఏం చెప్తారంటే వేడి నీళ్లు కాచుకొని తాగండి, వేడి పదార్థాలు తినండి, బయటికి ఎక్కువగా రాకండి, మరి చలిగాలు ఉన్నప్పుడు మరి చెవులు ఇవన్నీ కూడా మూసుకొని ఉండండి, అంటే అవి రంధ్రాలు బయటకు కనిపించకుండా చల్లగాలి లోపలికి పోకుండా అన్నారు. అంటే ఇటువంటి చిట్కాలు సరిపోతాయా? అంతేకాదండి, బేసిక్గా ఇవన్నీ మంచి చిట్కాలు. అయితే కొంతమందికి మామూలు వాళ్ళతో కంపేర్ చేస్తే ఎలర్జీ బాడీ ఉంటుంది, అంటే అది వాళ్ళకి ముందర తెలిసిపోతుంది, ఓకే నాకు మామూలు కంటే ఎక్కువ ఈ సీజన్లో జలుబు వచ్చే అవకాశం ఉంటుంది, ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాడీలో ఒక్కసారి ఒక్క క్రిమి దూరి అంటే మామూలుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా ఎలర్జీ ఉన్న వాళ్ళకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కింద వస్తుంటాయి, 5 times మోర్ కామన్ గా వస్తుంటాయి. సో వీళ్ళు కనుక నేజల్ వాష్, నేను చెప్పిందే మన జల్నీతి, అది కనుక మనం చేస్తే నోస్ లో ఎలాంటి క్రిములు వచ్చినా సరే అది వాష్అవుట్ అయిపోతాయి, అవి బాడీలోకి పెనిట్రేట్ అయ్యే అవకాశం ఉండదు. మీరు చెప్పే జాగ్రత్తలు కాకుండా ఇది కూడా చేస్తే చాలా